हेलो वेलकम बैक टू लैटिन टेक टीवी एंटी रोजु देशमंत डॉक्टर्लने थंबनेल तो वच्चेसन अनुकुंटारा निजंगा देशमंत डॉक्टर्ले अदेंटो तेलुसुकोवालंटे ई वीडियो फुल गा चूसेयाल्सिंदे कामेडी गानु उंटुंदी रियालिटी की दग्गरगा कूडा उंटुंदी इक ना चानल नी लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोंडी इलांटी मंची मंची मैटर्स कंटेंट तो मी मुंदुकी एप्पटिकप्पुडु वच्चेस्तूने उंटानु मरी मी मालती बाबू ఇక మరి మనం దేశమంతా డాక్టర్లు ఏంటో చూసేద్దామా. శ్రీకృష్ణదేవరాయలు ఒక రోజున సభ నిర్వహిస్తూ మన రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది ఏ వృత్తిలో ఉన్నారు అని ప్రశ్నించారు. మహారాజా, మీ రాజ్యంలో అందరికన్నా ఎక్కువ మంది వైద్యులు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు వారికి విన్నవించుకున్నాడు తెనాలి రామలింగుడు. వెటకారం చేస్తున్నాడని భావించిన మహారాజు, వ్యవసాయంలో ఎక్కువ మంది ప్రజలు ఉండవచ్చు, వ్యాపారంలోనూ ఉండవచ్చు, నువ్వేంటి వైద్య వృత్తిలో ఎక్కువ మంది ఉన్నారని అంటున్నావు, నాతోనే వెటకారమ్మా రామలింగా అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. కాదు మహారాజా, నేను చెప్పేది నిజం, నిరూపించగలను మహారాజా అని వికటకవి అనగా, మర్నాడు తెల్లవారకుండా రామలింగుడు మహారాజును తీసుకొని తలకు శిరోభారం ఉన్నట్లుగా నుదుటి కట్టుకట్టి మారువేషాల్లో నగర సంచారం ప్రారంభించారు. గుడిలో అర్చకుడు ఎదురుపడి, నుదుటిన కట్టుకట్టారు మీరు, మీకు తలనొప్పా అని అడిగారు. అప్పుడు, అయ్యా మీరు వెంటనే నుదుటికి తులసి రసం రాస్తే శిరోభారం చిటికలో తగ్గిపోతుంది అని ఆయాచితంగా సలహా ఇచ్చాడు ఆ అర్చకుడు. రాజుగారు వికటగవి మరో నాలుగు అడుగులు ముందుకు కదలగానే నాగలి భుజాన వేసుకొని ఒక రైతు తారసపడి, బాబు తలపోట ఏమి రాశావు, నేను ఓ చిట్కా చెప్తాను చెయ్యి, అలా తీసివేసినట్లు తగ్గిపోతుంది అని చెప్పాడు. ఆవు నెయ్యి హారతి కర్పూరం రంగరించి నుటిన పట్టు వెయ్యి, చిట్టికలో తలనొప్పి తగ్గిపోతుందని చెప్పి ముందుకు కదిలి వెళ్ళిపోయాడు. అలా వికటకవి మహారాజుకు ఎదుర్కొడ్డ ప్రతి వ్యక్తి వీరికి ఉచిత వైద్య సలహా ఇస్తూనే ఉన్నారు. ఇదంతా చూసి రాజు ఆశ్చర్యం చెంది వికటకవి చెప్పింది నిజమేనని ఒప్పుకొని ఒక అగ్రహారం బహుమతిగా ఇచ్చేశాడు. ఆ అగ్రహారం పేరేంటో తెలుసా? ఆయుచిత వైద్య అగ్రహారంగా ఉన్న మొన్నటి వరకు పిలువబడుతూనే ఉన్నది ఇది. ఆయుచిత వైద్య అగ్రహారం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నేడు రేపు ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా, వాట్సాప్ గ్రూప్ చూసినా, ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా కరోనా ఉచిత వైద్య సలహాలే. దేశమంతా కరోనా రోగమయం కాదు కాదు, ఆయుచిత వైద్య సలహామయం, దేశమంతా డాక్టర్లమయం. చూశారు కదా, నేను చెప్పింది నిజమే కదా. ఆయుచిత వైద్య అగ్రహారం అంటే ఏంటో అర్థమైపోయిందా మీకు? అక్కడ అందరూ డాక్టర్లే ఉంటారన్నమాట, అందరూ సలహాలు ఇచ్చేవారే ఉంటారు. సలహాలు ఇవ్వడంలో తప్పులేదు, కానీ దానివల్ల కొంతమంది నష్టపోతున్నారు కూడా, అది పాపం వాళ్ళకి తెలియదు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మాత్రం ఆయుచిత వైద్య అగ్రహారాన్ని నిర్మించకండే. బాయ్ మరీ.